తిరుమల శ్రీవారి ఆలయంలో ద్వాదశి రోజున కూడా ఉత్తర ద్వారం దర్శనాలు కొనసాగుతున్నాయి. వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీవారికి రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం లభించింది. ముక్కోటి ఏకాదశి సందర్భంగా భారీగా తరలివచ్చిన భక్తులు రికార్డు స్థాయిలో హుండీలో కానుకలు సమర్పించారు. టీటీడీ అధికారులు ముందస్తుగానే దర్శన టికెట్స్ మంజూరు చేయడంతో తోపులాట లేకుండా భక్తులు సంతృప్తికరంగా ఉత్తర ద్వార ప్రదక్షిణ చేశారు. తిరుమలలోని పరిస్థితిని మా ప్రతినిధి ప్రసాద్ మరింత సమాచారం ఇస్తారు. ప్రసాద్, వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగుతున్నాయి. నిన్న వైకుంఠ ఏకాదశి సందర్భంగా వేలాది మంది భక్తులు సోమవారం దర్శనం చేసుకున్నారు. నేడు ద్వాదశి. ద్వాదశి సందర్భంగా ఈ రోజు వేకువజామున శ్రీవారి పుష్కరంలో చక్ర స్నాన మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా శ్రీవారి ఆలయం నుంచి చక్ర తలవారిని ఊరేగింపుగా వరాహస్వామి ఆలయం వద్దకు తీసుకెళ్లారు. అక్కడ ప్రత్యేక పూజల తిరుమంజనం చేసిన తర్వాత శ్రీవారి పుష్కరంలో చక్ర తలవారికి పవిత్ర స్నానాలు చేయించారు. అనంతరం కూడా భక్తులందరూ కూడా వేలాదిగా పుణ్య స్నానాలు ఆచరించారు. ప్రస్తుతం మనం శ్రీవారి ఆలయం ముందు ఉన్నాం. ఇక్కడ పరిస్థితిని ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాం. వైకుంఠ ఏకాదశి సందర్భంగా గత 2 రోజులుగా తిరుమలకి భక్తుల రద్దీ కూడా అధిక స్థాయిలో తిరుమలకి చేరుకుంటున్నారు. వేలాది మంది భక్తులు వైకుంఠ ద్వార దర్శనం కోసం ఎప్పుడెప్పుడు వెళ్తాం అనేసి ఆతురుతో ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. ఈ సందర్భంగా టీటీడీ అధికారులందరూ కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ముందుగానే భక్తులందరూ కూడా అటు ఆన్లైన్లో కావచ్చు, ఇటు ఆఫ్లైన్లో కావచ్చు టికెట్లు మంజూరు చేశారు. తిరుపతిలో ఇంకా టికెట్లు 11వ తేదీ వరకు కూడా టికెట్లు మంజూరు చేస్తున్నారు. దాదాపు 250,000 టికెట్లు ఇప్పటి వరకు భక్తులు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మరికొంతమంది కూడా ఈ టికెట్ల కోసం ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నారు. అదేవిధంగా మనం నిన్న వైకుంఠ ఏకాదశి సందర్భంగా రికార్డు స్థాయిలో శ్రీవారి ఉండి ఆదాయం లభించింది. ఒక్క రోజులోనే 7,68,00,000 ఉండీ ద్వారా ఆదాయం లభించిందంటే శ్రీవారి భక్తులు సోమవారి కానుకలు ఏ మేరకు సమర్పించారనేది ఈ సందర్భంగా జరుగుతుంది. అంతే, నిన్న ఉదయం నుంచి కూడా నిన్న రాత్రి వరకు దాదాపు 69,414 మంది వైకుంఠ ద్వార దర్శనాలు ఏకాదశి నాడు చేసుకోవడం జరిగింది. ఈ ఆధారం మనకి ఇక్కడ చూస్తే తెలుస్తుంది. అదేవిధంగా ద్వాదశి సందర్భంగా వేకువజామున శ్రీవారి పుష్కరంలో చక్ర స్నానం అనంతరం కూడా భక్తులు వేలాదిగా పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. అదేవిధంగా ఈరోజు రాత్రి 12 గంటల వరకు కూడా ఈ వైకుంఠ ద్వార దర్శనాలు టీటీడీ చేయిస్తుంది. అదేవిధంగా భక్తుల రద్దీని గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని టీటీడీ భారీ స్థాయిలో భక్తులకి, సామాన్య భక్తుల్ని, ఎక్కువ మందికి వైకుంఠ ద్వార దర్శనం చేయించాలనే ఉద్దేశంతో టీటీడీ కూడా 10 రోజుల పాటు వైకుంఠ ద్వారాలు చేయిస్తుంది. నేటికి 2 రోజులు అవుతుంది. ఇంకా 8 రోజుల్లో భక్తులు వేలాదిగా 100,000 మంది భక్తులు రానున్నారు. ఈ సందర్భంగా టీటీడీ అధికారులు ఇప్పటికీ అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తులందరూ కూడా ఈ 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు చేసుకుని పునీతులు అవ్వాలని టీటీడీ కోరుకుంటూ మరిస్తుంది. వీడియో జర్నలిస్ట్ ముఖేష్తో ప్రసాద్, సాక్షి టీవీ, తిరుమల నుండి.